శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు రామనవమి గురించి వర్ణిస్తూ నేను కొన్ని పద్యాలు రాశాను, అవి మీకు వినిపిస్తాను. విని మీరు కూడా ఆనందం పొందాలని కోరుకుంటున్నాను. ముందుగా శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామబ్రోవర రఘుకుల సోమమము నిన్ను నమ్మితి సీతతో నిండుగాను హనుమ సౌమిత్రి కొలువగ అందమలరా నాదు మనమున కొలువుండు నతులు సేతు. రామా నన్ను బ్రహ్మవయ్య, ఈయనెవరు? రఘుకులం అనేటటువంటి సముద్రానికి చంద్రుని వంటి వాడవైనటువంటి ఓ రామా, నిన్నే నమ్ముకున్నాను. చక్కగా సీతతోనూ హనుమ లక్ష్మణులతోనూ నా మనసులో కొలువుండవయ్యా, నీకు నమస్కారాలు చేస్తాను అని అంటున్నాను అన్నమాట. అయితే మనకి ఎక్కడన్నా చూడండి దృశ్యం, రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సీతా సమేతంగానే మనకి కనిపిస్తాడు. ఆయనకి లక్ష్మణుడు అంటే అంత ప్రీతి, ఈ హనుమ ఎడల భక్త పోషణ భావం, ఆ తర్వాత ఈ తమ్ముడి మీద ఉండేటటువంటి ప్రేమ. లక్ష్మణుడిని ఎప్పుడూ ఎడబాయడు శ్రీరాముడు. రామునాజ్ఞవచ్చను నాకు రమ్యముగను రామునాజ్ఞవచ్చను నాకు రమ్యముగను ఆజ్ఞ మీరక తెల్పుదు అందముగను తనదు లీలలు తెల్పగా తరుణమిదియే ఎంత చెప్పిన తీరదు సుంతయైనా. రాముల వారి గురించి చెప్పాలనేటటువంటి ఆకాంక్ష నాకు కలిగింది. ఆ విధంగా ఈ లీలలు ఎన్ని చెప్పుకున్నా కూడా తనివి తీరదు. అయినా కొంచెం క్లుప్తంగా మనం చెప్పుకుందాం. రాముడనగను ధర్మపురాసిగాదే రాముడనగను ధర్మపురాసిగాదే వాసిలో నను పెద్దదే వానికరము పితరు వాక్యము పాలించే ప్రేమ మీర గురువు వెంట సౌమిత్రితో తరలినాడు తాటకను చంపి కాచెను తాను క్రతు. రాముడంటే మూర్తీభవించినటువంటి ధర్మం, ధర్మమే రాముడు అని చెప్తారు. ఆ విధంగా ఆయన యొక్క చెయ్యి కూడా చాలా పెద్దది, అంటే దాన ధర్మాలు చేయటంలో కానీ దుష్ట శిక్షణ చేయటంలో కానీ, తర్వాత ఇంకా రూపురేఖలకు విషయానికి వస్తే ఆయన ఆజానుబాహు. అందువలన అలా వాసిలోనను పెద్దదే వాణికరము అన్నాను. తండ్రి వాక్యాన్ని పరిపాలిస్తూ గురువు అయినటువంటి విశ్వామిత్రుని వెంట లక్ష్మణునితో కలిసి అడవులకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తాటగను చంపి ఆ తపస్సు యాగాన్ని రక్షించాడు. అన్నదమ్ముల ప్రేమకు అతడే మారు పేరు మైత్రికి తానిచ్చే పెద్ద పీట మైత్రికి తానిచ్చే పెద్ద పీట సంహరించెను వాలిని చతురతగను రాజ్యమిచ్చే సుగ్రీవుకు రాముడప్పుడు మైత్రి ఎన్నను వారిదే మైత్రి జగతి మైత్రి ఎన్నను వారిదే మైత్రి జగతి. అన్నదమ్ముల ప్రేమకు ఆదర్శం రాముడు, మైత్రికి ఈయన ఎంతో ప్రాముఖ్యతని ఇచ్చాడు. వాళ్ళని చంపి సుగ్రీవుడికి రాజ్యపట్టాభిషేకం చేసి తన స్నేహితుడికి తాను ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకున్నాడు
రాముడు. ఆ ప్రపంచంలో మైత్రి గురించి చెప్తే ముందుగా ఉదాహరణగా రామ సుగ్రీవుల మైత్రిని చెప్తారు. రాఘవుని తోడ సౌమిత్రి రాణకెక్కే హనుమయదలోన రాముడు అమరినాడు. రాఘవుని తోడ సౌమిత్రి రాణకెక్కే హనుమయదలోన రాముడు అమరినాడు. భక్తులను కరుణించుట భారమగునే అవని రక్షణ చేయగా తానవతరించే అవని రక్షణ చేయగా తానవతరించే. రాముడితో వెళ్తూ ఆయన యొక్క నీడలాగా వెన్నంటే ఉంటూ సౌమిత్రి రాముడు ఎంత కీర్తి గడించాడో ఈ లక్ష్మణుడు కూడా అంత కీర్తి గడించాడు. ఆ తర్వాత బంట అయినటువంటి ఆంజనేయుడు శ్రీ ఆంజనేయుడి మనస్సులో గుండెలలో శ్రీరాముడు కొలువున్నాడు. ఆయన భక్తజనులను చక్కగా రక్షిస్తాడు, పోషి కరుణిస్తాడు అనే అనడానికి ఇదే నిదర్శనం. ధర్మాన్ని రక్షించటానికి దేవుడు మానవుడిగా అవతరిస్తాడు అని చెప్తారు కదా, అలాగే ఈయన శ్రీరాముడు ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ఎత్తినటువంటి అవతారాలలో ఈ రామావతారం ఒకటి. ఈయన త్రేతాయుగంలో దుష్ట శిక్షణ చేయడానికి అవతరించాడు. హరుణి విలుదృంచ జానకి హారమేసే రాము కళ్యాణము జరిగే రమ్యముగను. హరుణి విలుదృంచ జానకి హారమేసే రాము కళ్యాణము జరిగే రమ్యముగను. అది ఏ రామనవమిగను అవనియొప్పే అది ఏ రామనవమిగను అవనియొప్పే. భద్రగిరిలోనే కాదు వాడవాడ చేతురి వేడ్క చైత్రాన చెన్నుమీరా. శ్రీరాముడు శివుని యొక్క విల్లు తృంచాడు. జానకి స్వయంవరానికి అది షరత్ అన్నమాట. ఈ శివుని విల్లు ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళని వరిస్తుంది అని చెప్పేసి జనకుడు చాటింపు వేస్తాడు. ఆ విధంగా స్వయంవర షరతుని పూర్తి చేస్తూ శ్రీరాముడు హరుని విల్లు ఎక్కువ పెట్టబోతే అది విరిగిపోయింది. అప్పుడు జానకీదేవి ఆయన మెడలో హారమేసి ఆయన్ని వరించింది. రాము కళ్యాణము జరిగే రమ్యముగను. అప్పుడు రాముని యొక్క కళ్యాణం జరిగింది, అదే రామనవమి అంటారు. ఆ రామనవమి భద్రగిరిలోనే, భద్రగిరిలో చాలా వైభవంగా జరుగుతుంది. అసలు భద్రగిరి రాముడు సంచరించినటువంటి ప్రాంతం అని చెప్తారు. భద్రగిరిలోనే కాదు వాడవాడలా జరుగుతుంది ఈ రామ కళ్యాణ వైభవం, ఈ రామ కళ్యాణ వేడుక. ప్రతి చోట పందిళ్ళు వేసి చక్కగా అందరూ కూడా ఈ రామ కళ్యాణాన్ని జరుపుకుంటారు. ఇది ఎప్పుడు చైత్ర శుద్ధ నవమి నాడు చేస్తారు. ఈ వేడుక చక్కగా అందంగా వైభవంగా ఉంటుంది. అంతేకాదు పానకము శేషలవిగొన్న పాపహరము పుష్పవర్షము గురియును పొడమి నిండా రమణి జానకి ప్రియపత్ని రామునకును వీణులకు రామగానము విందుగాదే. ఆ రోజున రామకళ్యాణం చేసేటప్పుడు చేసినటువంటి పానకం, దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ఆ పానకాన్ని తీసుకున్న ఆ తలంబ్రాల అక్షతలు తీసుకుని శిరసన దాల్చినా కూడా అది పాపహరం, పాపాలని పోగొడుతుందన్నమాట. ఆ రోజున తప్పనిసరిగా పుష్పవర్షం కురుస్తుంది, చిన్నగా పూలవానలాగా ఆ రోజున వాన పడుతుందన్నమాట. రమణి జానకి ప్రియపత్ని రామునకు, ఆయన పత్ని ప్రేమకు ఆదర్శమూర్తి. వీణులకు రామగానము విందుగాదే. ఆ రామగానాన్ని వింటూ ఉంటే వీణులకి ఎంతో విందుగా ఉంటుంది, అది పుణ్యప్రదమైనటువంటిది. ఇలాంటి శ్రీరామనవమి వేడుకను మీరందరూ జరుపుకుంటూ ఈ పద్యాలు విని చక్కగా ఆనందించారని భావిస్తున్నాను. లలితముగ నుడివితి లలితముగ నుడివితి నేను లలిత కళను పుణ్యములు పండే నాయద పులకరించే పుణ్యములు పండే నాయద పులకరించే శ్రోతలకు కల్గు శాంతియు శుభము కూడా శ్రోతలకు కల్గు శాంతియు శుభము కూడా సతిని గూడి రాముడు బ్రోతు చల్లగాను సతిని గూడి
రాముడు బ్రోతు చల్లగాను. ఇది సర్వం శ్రీరామార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ శ్రీరామనవమి వేడుకను గురించి తెలియజేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ఇదంతా విని ఆనందించారని భావిస్తున్నాను. మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. సెలవు.